నేనంతా ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు బ్యాంకి తర్వాత కొంచెం పర్చేసింగ్ ఇంకెక్కడికి వెళ్ళలేదు చీకటి పడక ముందే తిరిగి రావాలని చెప్పావు కదా ఇక్కడ పేషెంట్స్ ఎవర్ని బయటికి పంపించకూడదు ప్రత్యేకంగా ఈ వార్డులో నిన్న ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చెప్పినటువంటి వర్స్ట్ ఇన్ కండిషన్ బ్రతుకుతావన్న నమ్మకమే లేదు అదృష్టం కొద్ది ఇంత త్వరగా రికవర్ అయ్యావు అదృష్టం వీలైతే ఒక వారంలోపే డిశ్చార్జ్ చేస్తాం తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ సిటీలో నీకు శత్రువులు చాలా మంది ఉన్నారు సుధాకర్ చెప్పారు సేఫ్గా మరో చోటుకు మారడం మంచిదని నువ్వు కావాలంటే ఢిల్లీలో అలా సుధాకర్ చెప్పాడంటే భార్య తన పాత స్నేహితుడిని కలుస్తుండటం అతను భరించలేకపోతుంటాడు రవి థ్యాంక్స్ డాక్టర్ నన్ను రక్షించడానికి మీరు చేసిన సేవలను జ్ఞాపకం ఉంచుకుంటాను కానీ గతాన్ని మర్చిపోమంటూ నిర్బంధించొద్దు జీవితంలో అంతా నష్టపోయిన వాడిని నేను ఇంకా నేను ఎవరికి భయపడాలి ఆ పోలీస్ వాడు వాడి పేరేంటి రవిప్రసాద్ వాడు తిరిగి వచ్చాడు తిరిగి వచ్చాడా ఆ రోజే వాడిని క్లోజ్ చేసి ఉండాల్సింది నువ్వే క్లోజ్ చేయడం సాధారణమైన విషయమేనన్న కానీ అంతకంటే పెద్ద పనిష్మెంట్ నేనే అతని గురించి భయపడక్కర్లా గతాన్ని మర్చిపోయి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది అదే చెప్పాను దట్స్ ఆల్ తిరిగి మళ్ళీ సర్వీసులో చేరను లేడు మనల్ని చేయను లేడు సరే సరే నువ్వు బయలుదేరు లేట్ అయిందంటే మళ్ళీ ఫ్లైట్ మిస్ అవుతుంది అలాగే నాన్న ఎక్కడికి వెళ్తున్నారు ఢిల్లీకి వస్తానమ్మా మన హోటల్ ఫారిన్ కొలాబరేషన్ విషయం మాట్లాడడానికి వెళ్తున్నాం
जीने का मजा कौन कहा जाए कल किसी को पता जोश में जवानी है जिंदगी दीवानी है पागल लगा Look straight. Drive. देखा ना మంజురు పెట్రోల్ పోస్ట్ దగ్గర వాళ్ళలో ఆ రోజు నువ్వు ఉన్నావు కదూ చెప్పరా ఉన్నాను కానీ చంపింది శరత్ సార్ శరత్ ఎక్కడ తెలుసు సార్ నాకు తెలుసు వాడు చావలేదు ఆ రోజు రైలు పట్టాలపై ఉన్న శవం వాడిది కాదు అవునా చెప్పరా అవును మరి ఇంకెవరిది నిజం చెప్పలేదు అనుకో నిన్ను అది రఘు శవం ఏ రఘు శరత్ వాళ్ళ డ్రైవర్ ఓ ఇందో కొడుకు రఘు గోవిందయ్య కొడుకు రఘు శరత్ కు బదులు అతన్ని చంపి పట్టాలపై వేశారు కదూ Excuse me, sir. I want to ask you some questions. Ninna ratri meer ekkada unnaru, sir? Ninna ratri. Ninnati ratri. Nenu ekkada unnanu? Antaku mundu oo samvatsaram nunchi nenu ekkada unnanu, inspector? Sir, investigate cheyaledhe? ఈ సిటీలో డ్యూటీలో ఉన్న నిజాయితీ పరుడైనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ ఏమయ్యాడు మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కరైనా ఆలోచించారా అదంతా నడకండి ఐ వాంట్ అన్ ఆన్సర్ నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు కమాన్ టెల్ మీ లేకుంటే మిమ్మల్ని ఏం చేస్తారో నన్ను
నరాల్లో డ్రగ్స్ ఎక్కిస్తావా, పిచ్చివాడుగా తయారు చేస్తావా, పస్తులు పెట్టి కొద్ది కొద్దిగా చంపుతావా? ఎవరిని అడిగి లోపలికి వచ్చారు? దిస్ ఇస్ అ హాస్పిటల్ యు నో. ఒక హత్య కేసులో ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి వచ్చాం. ఈయన కొన్ని ప్రశ్నలు అడగాలి. నో, హి ఇస్ మై పేషెంట్. యు కాంట్ క్వశ్చన్ హిమ్ వితౌట్ మై పర్మిషన్. హి ఇస్ మెంటలీ వీక్. మేబీ, కానీ రెండు మూడు హత్యలతో ఈయనకి సంబంధం ఉందని మేము సందేహిస్తున్నాం. ఏం డాక్టర్, నిన్న రాత్రి నేను బయటికి వెళ్ళలేదా? ఇట్స్ ఇంపాసిబుల్. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న చాలా మంది ఫిజికల్లీ అండ్ మెంటలీ ఎఫెక్టెడ్ బై డ్రగ్స్. దిస్ హాస్పిటల్ ఇస్ గార్డెడ్ బై హైలీ డిసిప్లిన్డ్ ఎక్స్ సర్వీస్ మెన్. వాళ్ళను దాటి ఒక్క పేషెంట్ కూడా బయటకు వెళ్ళడం అనేది జరగదు. ఇప్పుడు వెళ్ళవలసింది మీరే. డాక్టర్ ప్లీజ్. బయటకు వెళ్ళండి.